ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకన్న జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుంచి కొనుగోలు లక్ష్యం 7,04,000 మెట్రిక్ టన్ల ఉండగా ఇప్పటి వరకు కేవలం 20,000 బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి తవ్యస్మం వ్యక్తం చేశారు. నాతో మాట్లాడేటువంటి మెంబర్స్తో మాట్లాడండి, ఎక్కడ ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ధాన్యం పెంచిన ఈవెన్ తెలిసిన ధాన్యం కూడా తీసుకోవాలని చెప్పిన వెంటనే నేను మెల్లర్స్ పిలిపించి చేసి గారితో మాట్లాడి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళు ఒప్పించడం జరిగింది. వారు కూడా సర్వోదయంగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఇందులో కూడా నిన్న మొన్న ఏ రకమైన అభ్యంతరాలు లేకుండా తీసుకున్నారు సార్. చెప్పిన దానికి యుద్ధ ప్రాతిపదిక మీద జిల్లాలో 293 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వారి యొక్క దిశా నిర్దేశంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ మన జిల్లాలో 12,52,000 ఎస్టిమేటెడ్ క్రాప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత ఖర్చులకి ఈ పర్టికులర్గా ఈ సీజన్లో వాళ్ళ సొంత ఖర్చులకి చాలా వరకు ఉంచుకుంటారు. అదేవిధంగా సీడ్ ఫ్యూచర్ సీడ్ గురించి కూడా కొంత ప్యాడీ తీసి ఉంచుకుంటారు. ఫైనల్గా 7,04,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో